హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీలాస్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను టమాటా బజ్జీ అని. టమాటా బజ్జీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇంట్లో, అది ఎలా చేయాలో చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. పైన కార్న్ఫ్లెక్స్ అది వేసుకుని, ఉల్లిపాయ వేసుకుని గార్నిష్ చేసుకుని చాలా బాగుంటుంది, కొత్తిమీర అది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ నేను శనగపిండి తీసుకున్నాను. దాంట్లో దానికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. కొద్దిగా సోడా యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని, ఉప్పు అది బాగా కలిసేలాగా. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అండి, వేడిది కాసి వేస్తున్నాను నేను. కొద్దిగా వేసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తా. మనం బజ్జీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి, కాకపోతే అంత పలుచగా కలుపుకోకూడదు బజ్జీ పిండి అంతగా. కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి దీనికి, ఎందుకంటే టమాటా మీద మీది నిలబడదు శనగపిండి. అందుకనేసి కొద్దిగా దానికన్నా కొద్దిగా గట్టి కలుపుకోవాలి. బాగా గట్టిగా కాదు, బాగా పలుచగా కాదు, బజ్జీ పిండి కన్నా కొద్దిగా గట్టి కలుపుకుంటే సరిపోతుంది. నేను ఇది బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ నేను బాగా కలుపుకున్నాను, చూసారు కదా ఇలా రావాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కేలోకి మనం బజ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా టమాటాలు తీసుకున్నాను నేను, కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను. చూసారు కదా, కడిగేసి బాగానే రుచి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ప్లేట్లో స్పూన్ పెట్టి ఇలా వేసుకున్నాను. నేను చూపించిన విధంగా ఇలా వేసుకుంటే మీకు బజ్జీ బాగా వస్తుంది. ఇదిగోండి, ఇలాగా మనం మామూలుగా డైరెక్ట్ పిండిలో అప్లై ముంచకుండా ఇలా వేసుకుంటే బాగా కోట్ అవుతుంది బజ్జీకి. చూసారు కదా, చూసారు కదా అంత బాగా కోట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం స్పూన్ పడంగా ఇలాగే తీసేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కింది, నేను ఆయిల్లో ఇలాగే వేసేసుకుంటున్నాను. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో స్పూన్తో అలా వేసుకోవడం వల్ల. మనం మామూలుగా ముంచేస్తే దీనికి టమాటాకి అప్లై అవ్వదండి, అందుకనేసి నేను ఈ ట్రిక్ చెప్పాను మీకు. నేనైతే ఇలాగే వేస్తాను. చూసారు కదా చాలా బాగా వచ్చింది, లైట్గా చూసారు కదా మనకి లైట్గా ఒక చోట చేయడం తప్ప అంత బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా బజ్జీ అంత బాగా వచ్చింది చూసారు కదా. నేను మిగిలినన్నీ కూడా ఇలాగ వేసుకుని చూపిస్తాను మీకు. అది చూసారు కదా, నేను మళ్ళీ ఇంకొకటి వేసాను, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగ అన్నీ వేసేసుకుందాము. అవన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను కొద్దిగా పిండిని ఉంచి ఇలాగ పకోడీలు కింద వేసుకుంటాం కదా, అలాగ కొద్ది కొద్దిగా ఎలా వేసుకున్నా పర్లేదు, మీరు ఇలా వేసేసుకోండి. అంటే అందులోకి మనకి కావాలి ఇది, అందుకనేసి నేను ఇలా కొద్ది మిగిలిన పిండిని, మిగిలిందని కాదు కావాలని కంపల్సరీ ఇలా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్ని మిక్చర్లోకి, అందుకని ఇలా వేసుకుంటున్నాను. కొద్దిగా అది వేగిపోయింది. ఇప్పుడు నేను వేరుశనగ గింజలు వేయించుకుంటున్నాను. టమాటా బజ్జీ అయిపోయాక కొద్దిగా పకోడీ కింద వేసుకుని కొద్దిగా వేరుశనగ గింజలు వేయించేసుకుంది. ఆయిల్ పెట్టుకున్నప్పుడు మొత్తం అన్నీ ఒకసారి వేయించేసుకుంటే వన్ బై వన్ మనకి కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఏదైనా సరే. అవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను కార్న్ఫ్లెక్స్ వేయించుకుంటున్నాను. అక్కడికైతే మనకు బజ్జీలు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను వీటికి నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్తాను. ముందుగా నేను టమాటా బజ్జీ వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. వేరుశనగ వేగించుకున్నాను, కార్న్ఫ్లెక్స్ వేగించుకున్నాను. ఇది బజ్జీ అండి, శనగపిండితో నేను ఇంకా వేసాను కదా కొంచెం చిన్న, కానీ అవన్నీ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. బాగుంటుంది అది వేసుకుంటే. చిన్న చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. లెమన్ జ్యూస్, ఉప్పు, కారం, ఇది చాట్ మసాలా. నేను ఆచి కంపెనీ తీసుకున్నాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే, అలా తీసుకున్నాం కదా దీన్ని కట్ చేయాలి మధ్యలోకి. ఫస్ట్ ఇలాగా బజ్జీ తీసుకున్నాం కదా, దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. మనం మళ్ళీ అందులో స్టఫింగ్ పెట్టుకునేలా వీలుగా ఉండేలా కట్ చేసుకోవాలి. హాఫ్ మనకి కప్ కింద రావాలి, అది అలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బజ్జీ విరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అన్నీ మనం ఇలాగే కట్ చేసి పెట్టుకుందాము.
అప్పుడు మనకి ఇది ఇలాగా బజ్జీ తీసేస్తుంటే ఇలా కప్ కింద రావాలి. అదిగో చూసారు కదా, కప్ కింద వచ్చింది కదా, ఇలా కప్ కింద వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం. ఓకేనా, మనం అన్నీ ఇలాగే తీసేసుకుని పెట్టుకుందాము. చూసారు కదా, నేను అన్నీ ఇలాగా డివైడ్ చేసేసుకున్నాను, మొత్తం అన్నీ తీసేసాను. ఇదిగోండి అన్ని బౌల్స్ కింద మనం బౌల్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను, అవి నీట్గా రావాలి. నెక్స్ట్ ప్రాసెస్ అంటే చూద్దాం మనం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, కలుపుకోవడానికి వీలుగా ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న టమాటా ముక్కలను వీటిలో వేసేసుకుందాము. వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇది ఉక్కిపోయింది కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది, లేదంటే మీకు ఇలా విధిగా ఉందనుకుంటే కనుక వీటిని కట్ చేసేసుకోండి. ఇంకొన్ని తొక్కలు ఇలా ఈజీగా వచ్చేస్తే పైన ఇది తీసేయాలి. ఇవన్నీ ఇలాగ వచ్చేస్తాయి. మీకు ఇలా కుదరట్లేదు అనుకుంటే కనుక చిన్న చిన్న ముక్కలు కనుక కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి మొత్తం మెత్తగా నేను బాగా చేత్తో నింపేసుకున్నాను. చూసారు కదా జ్యూసీ జ్యూసీగా వచ్చింది కదా. నెక్స్ట్ ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా బజ్జీ ముక్కలు, వీటిని కూడా ఇలా బాగా నిలిపేసి వేసేసుకుందాం. ఇందులో నేను ముందుగా చిన్నగానే కట్ చేసేసాను కాబట్టి ఇంకా అక్కర్లేదు. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను నేను. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు లెమన్ జ్యూస్ యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా టమాటా బజ్జి, సేమ్ అలాగే ఉంటుందండి టేస్టు. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా బౌల్స్, వీటిని ఇలా తీసుకుని కొద్ది కొద్దిగా ఇలాగ పెట్టేసుకోవడమే. ఇలాగ అన్నిట్లోనే కూడా పెట్టేసుకుందాము. ఇక్కడికి ప్రాసెస్ అయిపోయిందండి. నేను కాకపోతే ఇంకో రకం చూపిస్తున్నాను. మీకు ఎవరైనా కొద్దిగా ఇష్టం లేదనుకుంటే కనుక ఇష్టం లేకుండా ఉండదు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను కొద్దిగా మరమరాలండి, ఈ మరమరాలు కూడా యాడ్ చేసుకుని ఇంకా బాగుంటుంది. ఇవన్నీ నేనైతే మరమరాలు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నాను నేను. మిక్చర్లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగైనా తినచ్చు, ఇలాగైనా తినచ్చు. ఈ మరమరాల ప్లేస్లో మీరు కారపూస అయినా, సన్న కారపూస ఉంటుంది కదా చిన్నపిల్లతో వేసింది, అది అయినా యూజ్ చేసి చేసినా కూడా ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. దీనికన్నా కూడా కారపూస ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం బాగా కలిసేలాగా. అయిపోయింది కదండి, ఇప్పుడు ప్రిపేర్ అయిపోయింది. నేను ఇప్పుడు కప్స్లో వీటిని స్టఫ్ చేసుకుంటున్నాను. ఇలాగ ప్రతి దాంట్లోనే స్టఫ్ చేసుకోవాలి. చూసారు కదా, నూరూరు నుంచి టమాటా బజ్జీ ఎంత బాగుందో, చూడడానికి కూడా చాలా బాగుంది, తినడానికి ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై బాయ్.